తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏకంగా అసలు దేశంలోనే ఎందుకు పనికి రాకుండా చేసేసాడు. ఇది మీరు నమ్మాలి, నేను నమ్మాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి. అప్పుడు స్వర్ణయుగం నడిచింది, ఇప్పుడు రాతి యుగం నడుస్తోంది అంటున్నారు కాబట్టి. ఆయన ఒక విచిత్రమైనటువంటి తన మైండ్ సెట్ని మన మీద రుద్దుతున్నాడు, లేకపోతే జనాలందరూ ఆలోచన రహితమైనటువంటి ఆలోచన శూన్యులు తను మేధావి అనుకుంటున్నాడు అంటే రెండూ కలిపితేనే ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పాయింట్ ఏంటి, పవన్ కళ్యాణ్ని అభిమానించినోడికి కూడా విసుగు పుట్టే పరిస్థితి సృష్టించాడు. ఏంటది, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని జపాన్ని కాదు నాటకం ఆడుతోంది. ఆ నాటకాన్ని గ్రహించలేనటువంటి అమాయకత్వం ఉందనుకుంటానికి తప్పు. పవన్ కళ్యాణ్ అంత అమాయకుడేం కాదు, అంటే టీడీపీ ట్రాప్ లో పడిపోయేంత అమాయకుడేం కాదు, కానీ ట్రాప్ వేస్తుందా కార్యకర్తల్ని అటుకు మళ్లించేటువంటి తెలివితేటల్ని అమాయకత్వంలో నటిస్తున్నాడు ఆయన. తెలుగుదేశానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి వాళ్ళని మళ్ళీ తెలుగుదేశం వైపు తీసుకెళ్లేటువంటి ఎత్తుగడ ఆయన వేస్తున్నాడు అమాయకత్వం ముసుగులో. కానీ జోగే గారు అన్నట్టు ఏ కారణంతో జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, అదే అనేది ఏ చూసి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు ప్రాక్టికల్ గా నిన్న జరిగింది సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ కి స్పష్టత వచ్చిందా, అదే అంటున్నాను.